హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి సెకండ్ వీడియో మ్యారేజ్ ఒంగోలు అని చెప్పాం కదా మేము ఆల్రెడీ ఒంగోలు రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ నియర్లీ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే ఎదుర్కోలేనని చెప్పి అక్కడ కొన్ని కార్యక్రమాలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇది నెక్స్ట్ డే వచ్చేసి ట్వంటీ ఫోర్త్ మ్యారేజ్ అనమాట సో ఈ ట్వంటీ ఫోర్త్ మ్యారేజ్కి ఏంటంటే ఆల్రెడీ పైన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది కింద అందరూ ఆల్రెడీ మ్యారేజ్కి వచ్చేసారు అందరూ సో పైన వచ్చేసి పెళ్ళికొడుకుకి సంబంధించిన కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు వచ్చేసి కూతుర్ని బుట్టలో తీసుకొని వస్తున్నారు మేనమామలు సో ఏంటంటే ఫస్ట్ జీలకరా బెల్లం పెట్టేటప్పుడు మేనమామలు కూతుర్ని బుట్టలో తీసుకొని వస్తారు సో అలా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిన తర్వాతనే జీలకరా జీలకరా బెల్లం అనేది స్టార్ట్ చేస్తారు సో అందువల్ల అందరు మేము మమ్మల్ని కలిసి పెళ్ళికూతురిని తీసుకొస్తున్నారు సో అదండి ఏంటంటే టైం ప్రకారం పెట్టాలి కాబట్టి అది నైన్ ఫిఫ్టీకి ముహూర్తం అనమాట మార్నింగ్ సో ఆల్రెడీ టైం కమ్ అవుతుందని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చి పెట్ల మీద కూర్చోబెట్టారు సో అలా జీలకర్ర బెల్లం అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అది స్టార్ట్ అయిపోయింది అంటే మనకి సగం మ్యారేజ్ అయిపోయినట్లే సో దాన్ని అయితే సక్సెస్ఫుల్గా టైం ప్రకారం అయితే కంప్లీట్ చేస్తారు అందరూ కలిసి సో అందరం అయితే చాలా చాలా ఎంజాయ్ చేసామండి యాక్చువల్గా ఏంటంటే వీళ్ళందరూ మా వాళ్ళు ఓన్ రిలేటివ్స్ బ్రదర్స్ సిస్టర్స్ పైన మా కజిన్స్ అందరూ అందరు పైన అయితే చాలా చాలా హంగామా చేస్తున్నారు అటు సైడ్ పెళ్ళికూతురు వాళ్ళు కానివ్వండి ఇటు మా వాళ్ళు కానివ్వండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇది జీలకర్ర బెల్లం అనేది కంప్లీట్ అయిపోయింది సో అదండి ఇంక అందరూ వచ్చి అక్షింతలేసి అదంత కార్యక్రమం అయితే అయిపోయిందండి ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఏం చేస్తారంటే పెళ్ళికూతురికి వైట్ శారీ మీద రెడీ చేసి తీసుకొచ్చి మళ్ళీ అది తాలిగొట్ట అనేది కడతారు సో ఒక్కొక్కరికి ఒక సాంప్రదాయం ఉంటుంది కదా అలాగే మాది కూడా కొంచెం డిఫరెంట్ అనమాట సో మీకు ఫస్ట్ అంత ముందు పెట్టిన మ్యారేజ్లో కూడా నేను ఇలాగే చూపించాను కాకపోతే అక్కడ ఏంటంటే కొన్ని మిస్ అయ్యాయి సో ఇక్కడ ఏంటంటే కొన్ని నాకు పాసిబుల్ అయిన వరకు చాలా వరకు నేను తీసాను వీడియోస్ అనేది సో అదండి ఇక్కడ వచ్చేసి వాళ్ళు అయిపోయిన తర్వాత అందరూ అక్షంతలు వేసి దీవిస్తున్నారు పెద్దవాళ్ళు సో కొన్ని అయితే వీడియోగ్రాఫర్ వాళ్ళకి స్టిల్స్ అనేవి తీస్తున్నారు సో అదండి ఇప్పుడైతే మేము మొత్తం అయిపోయిన తర్వాత మా వాళ్ళు కూడా చాలామంది లాంగ్ నుంచి వచ్చారండి మ్యారేజ్ కోసం అని చాలా చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళందరినీ వీడియోస్ తీయడం కానివ్వండి వాళ్ళతో మంచిగా కబుర్లు కూర్చొని సరదాగా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాము ఇది వచ్చేసి కూతుర్ని రెడీ చేసి అందరూ మొత్తం ఏంటంటే దీపాలు తీసుకొని ఆ కూతుర్ని స్టేజ్ మీదకి తీసుకొస్తారనమాట మా మేనత్త మా చెల్లెళ్ళు మా వదిల్లు అందరూ అటు సైడ్ పెళ్ళికూతురు సంబంధించిన వాళ్ళు అయితేనివ్వండి అందరు కలిసి ఏంటంటే ఆ అమ్మాయిని పెళ్ళికూతురుగా వైట్ శారీలో రెడీ చేసి అలా సాంప్రదాయం ప్రకారం తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడతారు అలా కూర్చోబెట్టిన తర్వాతే మూడు ముళ్ళు అనేది వేస్తాడు సో అదండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సో అలా తీసుకొచ్చిన తర్వాత వన్ బై వన్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు సో మాకైతే ఈ మ్యారేజ్ కంప్లీట్ అయ్యేసరికి నియర్లీ ట్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయిందండి సో ఆఫ్టర్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఏంటంటే అందరము అక్కడే సరదాగా కౌర్లు చెప్పుకొని లంచ్ అనేది కంప్లీట్ చేసేసి మళ్ళీ అదే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అయితే మళ్ళీ అందరం బయలుదేరి వెళ్ళిపోయాము ఎందుకంటే నెక్స్ట్ డే వ్రతం ఉందని చెప్పేసి అందరం అదే రోజు వెళ్ళిపోయామండి సో యాక్చువల్గా ఇది వచ్చేసి ఒంగోలు మాకు నియర్ బై అనమాట వీళ్ళు వచ్చేసి మా మా అమ్మ సైడ్ వాళ్ళు అనమాట మా మామయ్య పెద్దమ్మ వీళ్ళు బెంగళూరులో ఉంటారండి మా బాబాయ్ మామయ్య వాళ్ళు సో వీళ్ళు ఏంటంటే అక్కడ వెల్ సెటిల్డ్ ఆయన ఎంఆర్ఓనో లేక ఆర్డీఓ అనుకుంటా అతను మంచి పొజిషన్ అండి చాలా బాగా అక్కడ సెటిల్ అయిపోయారు సో వాళ్ళు ఏంటంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఈ మ్యారేజ్కే మేము అందరం కలవడం వాళ్ళని సో ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో అందుకోసమే వాళ్ళని కూడా వీడియోలో క్యాప్చర్ చేశాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇప్పట్లో రారని అయితే నాకు తెలుసండి ఎందుకంటే ఏదైనా అకేషన్ ఉంటే కానీ రారు వాళ్ళు సో అది ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ అదే రోజు ఈవినింగ్ మ్యారేజ్ అయిపోయాక వెళ్ళిపోయారు ఇంకా వ్రతానికి కూడా ఉండలేదండి వాళ్ళు డైరెక్ట్గా ఒంగోలుకే వచ్చేసారు వచ్చి హోటల్లో ఉండి అదే మ్యారేజ్ చూసేసుకొని ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోయారు వీళ్ళంతా వచ్చేసి మా బ్యాచ్ అనమాట పెళ్ళికొడుకు తమ్ముడు కానివ్వండి మా చెల్లెల కొడుకులు మా అత్తయ్య కొడుకులు అట్లా అందరూ వన్ బై వన్ వీడియోస్ దిగుతున్నారు మా పెళ్ళికొడుకు తమ్ముడు అయితే చాలా హడావుడి పాపం చాలా బిజీగా తిరుగుతున్నాడు అండి వాడు అన్ని పనులు వాడే చేస్తున్నాడు సో ఇది వచ్చేసి మా టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట మా వదిన్లు లాస్ట్ టైం కూడా వీళ్ళని మీరు చూసే ఉంటారు ఆ వీడియోలో సో మా ఫ్యామిలీ మెంబర్స్ మా వదిను మరదళ్ళు అందరూ సో అలా అందరినీ వన్ బై వన్ మొత్తం అయితే క్యాప్చర్ చేశానండి ఈ వీడియోలో ఎందుకంటే మనకు అనేది ఇంకా తెలుసు కదండి ఈ వీడియోస్లోనే మనం అన్ని క్యాప్చర్ చేసుకోగలము ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి మెమరీస్ అనేది రావు సో ఇప్పుడు ఈ అమ్మాయిని వచ్చి కూర్చోబెట్టారు కదా ఇప్పుడు అనేది మ్యారేజ్కి మూడు ముళ్ళకి సంబంధించి తంత జరుగుతుంది సో అది కొంచెం ప్రాసెస్ అయిన తర్వాత మూడు ముళ్ళు అనేది వేస్తారు సో కొంతమందికి ఎందుకంటే వన్ అవర్లో మ్యారేజ్ అనేది కంప్లీట్ చేస్తారు మా ఇళ్ళల్లో ఏంటంటే మినిమం నియర్లీ త్రీ ఫోర్ అవర్స్ పడుతుందండి మ్యారేజ్ తతంగం మొత్తము సో ఇది వచ్చేసి లోపల పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి తలంబ్రాలు పోయడం కోసం ముత్తైదువులు అందరూ కలిసి తలంబ్రాలు కలుపుతున్నారు సో కంపల్సరీ ముత్తైదువుల్ని పిలిచి అలా చేయి వేసి తలంబ్రాలు కలపాలని చెప్పి అందరినీ పిలిచారు మా వదిలిని మా అత్తయ్యని అందరినీ నేనైతే వీడియో తీస్తున్నాను లాస్ట్కి వీడియో తీసి తీయడం తప్ప నన్ను అయితే ఎవరు వీడియో తీసే వాళ్ళైతే లేరండి ఎందుకంటే మన వీడియోగ్రాఫర్స్ది అలాగే ఉంటుంది పొజిషను సో నేనైతే వీళ్ళందరినీ మంచిగా వీడియోలు అయితే తీయగలిగాను నన్ను నేను కూడా కలిపాను కానీ మనకైతే ఎవరు వీడియో అయితే తీయలేకపోయారు సో అది సంగతి సో అందరినీ అలా తీసేసి అక్కడ అందరూ మంచిగా అక్షింతలు అయితే కలుపుతున్నారు దీంట్లో అయితే టూ టైప్స్ ఉంటాయండి కొన్ని తలంబ్రా అది ముత్యాల అక్షింతలు ప్లస్ పసుపుతో కలిపి అక్షింతలు అని మాకైతే నా మ్యారేజ్కి అయితే పసుపు అనేది కలపలేదు ఓన్లీ తెల్ల బియ్యంతో అవి ముత్యాల అక్షింతలు అంటారు సో దాంతో తల ముత్యాల తలంబ్రాలతో మాకైతే అట్లా జరిగిపోయింది సో ఇక్కడైతే వీళ్ళు మంచిగా పసుపు అది వేసి పెద్ద ముత్తైదు అందరు కలిసి మంచిగా వాటిని కలుపుతున్నారనమాట సో అదండి సో చాలా బాగా వీళ్ళు ఏంటంటే వన్ బై వన్ ప్రాసెస్ ప్రకారం మంచిగా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఈ ప్రాసెస్ అనేది లాస్ట్కు వీళ్ళ ఈ అమ్మాయి వచ్చేసి మా చెల్లి మా పిన్ని కూతురు అనమాట వీళ్ళిద్దరు తోడుకోడళ్ళు సో ఖచ్చితంగా తోడుకోడళ్ళు కూడా కలిసి కలపాలని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిని కూడా పిలిపించి తనతో కూడా కల్పిస్తున్నారనమాట తలంబ్రాలు సో ఈ తలంబ్రాలతోటే వాళ్ళు మంచిగా పోసుకుంటారు తలంబ్రాల్ని అదండి సంగతి ఇంకా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఇవన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ వెళ్ళి పెట్టేసి ఇదంతా అయ్యేసరికి చెప్పాను కదండి కొంచెం అంత ప్రాసెస్ టైం తీసుకుంటుంది అనమాట ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది మ్యారేజ్ కంప్లీట్ అయ్యేసరికి అదండి ఎండాకాలం కదా చాలా చాలా హాట్గా ఉందండి అక్కడ ఒంగోలులో ఒంగోలులో అయితే చాలా ఎండలు అండి బాబా ఆంధ్రాలో అయితే చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లో కూడా ఉన్నాయి కాకపోతే అక్కడ ఇంకా ఎక్కువగా ఎండలండి చాలా టైం ఏంటంటే సమ్మర్ సీజన్ కదా అది ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మార్చి ఏప్రిల్లో మ్యారేజెస్ మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి అందరికీ ఇప్పుడు మ్యారేజెస్ సీజన్లో మరి అలాగే ఉంటుందండి హాట్ హాట్గా ఇది వచ్చేసి పెళ్ళికూతురు రూము సో వాళ్ళ అమ్మాయిని రెడీ చేస్తున్నారు అంటే ఇందనికి చెప్పాను కదా తల్లి చీర కట్టి అమ్మాయిని తీసుకొచ్చి తాలిబొట్టు కట్టిస్తారని చెప్పి సో అలా రెడీ చేసేసి ఇందనకైతే తీసుకొచ్చేసారు సో వీళ్ళంతా క కలుపుతూనే ఉన్నారండి ఇంకా ఆ కలపడం మొత్తం కంప్లీట్ అయ్యే లోపు మన లాస్ట్ టైం కూడా ఇలాగే మా చెల్లెలకి అప్పుడు మా ఇలాగే కలిపారు కాకపోతే నేను అక్కడ అది షూట్ చేయలేకపోయాను సో ఇక్కడ ఏంటంటే మనకి మంచిగా పిలిచి ఇలా కలపాలని చెప్పారు కాబట్టి దీన్ని కూడా నేను వీడియోలో పెట్టాను సో అందరికీ కొంచెం సరదాగా బాగుంటుందని చెప్పి అదండి సో ఇంకా ఏంటండి వీళ్ళంతా మళ్ళీ వీడియో కోసం అందరము రెడీగా వీడియోస్ దిగడమే మా పని అండి ఇంకా ఎక్కడ మా ఫ్రె మా వాళ్ళు ఉంటే అక్కడ వీడియోస్ తీసుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఇంకేంటంటే మళ్ళీ మనం ఇప్పట్లో అయితే మ్యారేజెస్ అయితే లేవండి మా వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకంటే అందరికి ఆల్మోస్ట్ అయిపోయాయి వీడిదే లాస్ట్ ఇంకా ఆఫ్టర్ ఇంకా ఫైవ్ ఇయర్స్కు అట్లా ఉండొచ్చము ఇప్పట్లో అయితే మ్యారేజెస్ అయితే ఏం లేవు సో అయితే కట్టేస్తున్నాడండి సో టైం ప్రకారం అయితే తాళి కూడా అయిపోయింది కట్టేయడము సో ఎట్టికలకు పెళ్ళికైతే పెళ్ళి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మా మామయ్య అయితే చాలా మంచిగా గ్రాండ్గా చే మ్యారేజ్ అయితే సక్సెస్ఫుల్గా చేయించేశాడు సో అదండి అందరైతే చాలా హ్యాపీ ఒక ఇంటి వాడైతే అయిపోయాడు మావాడు సో అదండి మా మేనమామ కొడుకు పెళ్ళి విశేషాలు సో అదండి ఇంకేంటి సంగతి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇదైతే మ్యారేజ్ వీడియోని మ్యాక్సిమం అయితే అంతా కవర్ చేసి వీడియో తీసానండి సో అన్నీ మ్యాక్సిమం అందులో కవర్ అయ్యేలాగా తీసాను సో కొంతమంది సాంప్రదాయ ప్రకారం ఏంటంటే వన్ అవర్లో కూడా కంప్లీట్ చేసేస్తారు జా చాలా తొందరగా కూడా అయిపోతుంది మ్యారేజెస్ అనేది సో ఇదేంటంటే కొంచెం మాది లెంత్ ప్రాసెస్ అనమాట సో అందుకోసమని చెప్పి మీకు చూపించడం కోసమే ఇలా డీప్గా అన్నీ వన్ బై వన్ నేను అలా పెట్టాను ఈ వీడియోలో సో కొంతమందివి ఎలా ఉంటాయి ఏంటివి మ్యారేజెస్ తంతు అని చెప్పి చూడడం కోసమే ఇలా పెట్టాను సో అదండి వీళ్ళందరూ వచ్చేసి అక్షింతలు వేస్తున్నారు పెద్దవాళ్ళందరూ అన్ని కా మ్యారేజ్ అంటే సక్సెస్ఫుల్గా తాళుగొట్టు అయిపోయింది ఇప్పుడు తలంబ్రాలు కూడా పోసేసుకుంటున్నారు చూసారా ఎంత ఫాస్ట్గా పోసేసుకుంటున్నారు అసలు చాలా యాక్టివ్ ఉన్నారండి ఇప్పుడు అమ్మో అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు జంట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇచ్చిన పది నిమిషాల్లోనే మొత్తం కంప్లీట్ చేసి పడేశారండి అక్షింతలు అన్నీ అదే తలంబ్రాలు మొత్తము సో అంత హుషారుగా ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత తెలుసు కదండి లంచ్ ప్రోగ్రామ్ కింద అందరూ భోజనాలు అరేంజ్ చేశారు చాలా బాగానే అరేంజ్ చేశారండి మంచిగా అన్ని ఐటమ్స్ పెట్టారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ సో మేము వచ్చేసి ఇంకా ఎలాగో మ్యారేజ్ అయిపోయింది ఇంకా జల్దీ బోన్ చేసేసి కొంచెం వెళ్ళి డ్రస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోవాలి కదండి నెక్స్ట్ డే వచ్చేసి యాక్చువల్గా అక్కడ వ్రతం ఉంది సో ఖచ్చితంగా వ్రతానికి కూడా అటెండ్ అవ్వాలి ఎందుకంటే సొంత మేనమామ కొడుకు సో ఆ వ్రతం చూసుకొని అదే నైట్ మేము బయలుదేరి వచ్చేసాం హైదరాబాద్కి సో అందుకోసం అని చెప్పి ఇంకా మళ్ళీ అందరం బోన్ వ్రతం చూసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసాము కొంచెం రిలాక్స్ అవుదాము తొందరగా తినేసి అక్కడ హోటల్లో మా లగేజ్ అంతా పెట్టాం కదా సో అక్కడికి వెళ్ళేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుందామని చెప్పేసి మేము వచ్చేసి మేమైతే లంచ్ స్టార్ట్ చేసేసాము సో వీళ్ళంతా మా పిన్ని మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు మనవరాలు వీళ్ళేనండి అంత మా రిలేషన్షిప్ వీళ్ళంతా సో ఇంకా చాలామంది పైన ఉన్నారు ఇంకా పైన చాలా కార్యక్రమాలు అవుతూనే ఉన్నాయండి ఇంకా అవి తీస్తూ ఉంటే చాలా చాలా ఉంటాయి అనమాట తతంగం సో అది ఇప్పటికైతే మ్యారేజ్ అయితే కంప్లీట్గా తీసేశాను సో అదండి పె పెళ్ళి సంగతులు ఇప్పుడు ఈ సీజన్ అంటేనే మ్యారేజెస్ అండి ఇంకా ఈ మ్యారేజ్ సీజన్ కాబట్టి మ్యాక్సిమం అందరివి వీడియోస్ మ్యారేజెస్ వీడియోస్ అవి ఇవే ఉంటాయి ఫంక్షన్స్వి సో అది వీళ్ళు వచ్చేసి మా తమ్ముడు కొడుకులు ఇద్దరు సో ఇలా గడిచిపోతుందండి మాది మ్యారేజ్ సంగతులు సో అందరం తినేసేసి ఇంకా మళ్ళీ పైకి వెళ్ళేసి వాళ్ళు అందరూ ఏంటంటే మొత్తం కంప్లీట్ చేసుకొని మ్యారేజ్ వాళ్ళన్నీ సర్దేసుకొని మొత్తం అందరం కలిసి సుమారుగా అక్కడ ప్యాకప్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిందండి మళ్ళీ అదే వెహికల్ సేమ్ బస్ ఫోర్ ఓ క్లాక్ షార్ప్ వచ్చేసింది అక్కడికి సో ఫోర్ ఓ క్లాక్ షార్ప్ వచ్చేసి అక్కడి నుంచి ఏంటంటే మాకు నియర్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అనమాట మా ఊరికి ఒంగోలుకి సో ఒంగోలు నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ అండి అంత ఘాట్ రోడ్డు చాలా టైం తీసుకుంటుంది వెళ్ళేటప్పుడు మంచిగా అందరు ఏంటంటే కొంచెం ఎండాకాలం కదండి కొంచెం అందరు తినేసి మంచిగా బస్ ఎక్కగానే రిలాక్స్ అయిపోయారు అనమాట అందరు కూల్గా పడుకున్నారు ఎందుకంటే టూ అండ్ హాఫ్ అవర్స్ కదండి జర్నీ ఇంకేం చేస్తారు బోర్ వచ్చేస్తుంది సో ఆల్రెడీ కష్టపడిపోయి అందరూ పెళ్ళి చూసేసి కడుపు నిండా తినేసారు కదా తినేసి ఇంకా బస్ బస్సులో ఏం చేయాలో అర్థం కాక అందరూ పడుకొని రిలాక్స్ అవుతున్నారు ఇంక ఇదండి అందరూ హాయి చెప్తున్నారు నా ఛానల్కి మా యూట్యూబ్ ఫ్రెండ్స్కి అందరికీ హాయి చెప్తున్నారు వీళ్ళు కొత్త జంట చూసారు వీళ్ళు సో ఆ బస్ అయితే నిండిపోయిందండి అసలు యాక్చువల్గా ఫిఫ్టీ టూ మెంబర్స్కి ఆ బస్సు అనమాట ఆ బస్ తోడు ఒక్క మెంబర్ ఎక్కువైనా కూడా టికెట్ ఎక్స్ట్రా అని చెప్పేసి మొహమాటలు లేకుండా చెప్పేస్తున్నాడు ఆర్టిస్ట్ వాళ్ళు చాలా ఇదండి బాబో అమ్మో చాలా షార్ప్ ఉన్నారు చిన్న పిల్లలకు కూడా వాళ్ళు టికెట్ తీసేసుకుంటున్నారు ఎందుకంటే ఇది మనం ఆ మ్యారేజ్ కోసం స్పెషల్గా పెట్టించుకున్నాం కదా అది ఆఫ్ లేదు ఏం లేదు మొత్తం ఫుల్ టికెట్ అనమాట యాక్చువల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ ఐ థింక్ కానీ వీడేంటంటే మేము పెట్టించుకున్నాం బస్ అని చెప్పేసి త్రీ ఫిఫ్టీ తీసేసుకున్నాడు సో బాగానే వసూలు చేశాడండి చిన్న పిల్లలతో సహా బస్సులో సో తప్పదు కదండి ఇంకేంటంటే వెహికల్స్ పెట్టాలంటే కార్లు కష్టం కదా ఆల్రెడీ టూ త్రీ కార్లు వేరే వాళ్ళకి పెళ్లి కూతురికి అదర్ పర్సన్స్కి ఇంకా సరిపోకపోతే పెట్టాడు సో అది కాక ఈ బస్సులో నియర్లీ ఫిఫ్టీ ఫైవ్ అయితే ఎక్కారు సో మొత్తం కలిపి నియర్లీ మా సైడ్ నుంచి అయితే ఒక సెవెంటీ ఎయిటీ మెంబర్స్ అయితే మేము వెళ్ళాము అక్కడ నుంచి వాళ్ళు మొత్తం కలిపి నియర్లీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ అటెండ్ అయ్యారు మ్యారేజ్కి మళ్ళీ వీళ్ళందరూ ఏంటంటే వ్రతానికి అటెండ్ అయ్యే వాళ్ళే వీళ్ళంతా మేమంతా వచ్చి మళ్ళీ సేమ్ అదే ఊరికి వెళ్ళిపోతున్నాము మా మైన్మా వాళ్ళ ఇంటికి సో అందరం మళ్ళీ వ్రతం చూసుకొని ఎందుకంటే దేవుడి ప్రోగ్రామ్ కదండి అది వెనకేసి వెళ్ళకూడదు ఖచ్చితంగా వ్రతం అనేది చూసుకొని వెళ్తేనే మనకి మంచిది అది సో అందుకోసమే మళ్ళీ మేము అందరం అనేది బ్యాక్ వెళ్ళిపోయాము వ్రతం కోసం అని చెప్పి సో అదండి ఇలా అయితే మేము బస్సులో ఎంజాయ్ చేసాం బాగా సరదాగా పిల్లలు అయితే ఇలా పడుకుని కూర్చున్నారు లేదా నిద్రలు పోతున్నారు అసలు ఎక్కడోళ్ళు అక్కడ ఫుల్ నిద్రలో ఉన్నారు సో అదండి మా మ్యారేజ్ విశేషాలు నచ్చితే లైక్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్ ఆఫ్ యూ ఇదిగోండి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ మా అమ్మాయి మా బావలు మా వాళ్ళ రిలేటివ్స్ అందరండి అది ఫ్రెండ్స్ మ్యారేజ్ ముచ్చట్లు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఐ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ ఆ వెనకాల ఒక అమ్మాయి కూర్చుందండి ఆ అమ్మాయికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ చూడడానికి చిన్న పాపలాగా ఉంటుంది ఆ అమ్మాయికి మళ్ళీ మీకు వేరే దాంట్లో పెడతాను చూడండి లాలా అమ్మాయి పేరు